పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, శ్రమల జీవనం రక్షణ మార్గం అనే అంశాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క శ్రమల జీవనం ద్వారానే మనందరి కొరకు ఆయన రక్షణ మార్గాన్ని తెరిచాడు అని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, సాధారణంగా గుడ్ ఫ్రైడే రోజు, పెద్ద శుక్రవారం రోజు చాలా విచారణల్లో, అనేకమైనటువంటి సంఘముల్లో శిలువపై ఆయన మాట్లాడిన 7 మాటలను ధ్యానించుకుంటూ ఉంటాం. నేను కూడా కొన్ని సంవత్సరాలు ఆ 7 మాటల్ని ప్రజలకు వివరిస్తూ వచ్చాను. అయితే ఈరోజు ఆయన శ్రమల మార్గంలో ఎదురైనటువంటి సంఘటనలు, ఆయన సిలువ మోస్తున్నటువంటి ఆ శ్రమల ప్రయాణంలో ఎదురైనటువంటి సంఘటనలు, ఎదురైనటువంటి ప్రజలని ఈరోజు 7 భాగాలుగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం శ్రమల జీవనం గురించి, రక్షణ మార్గం గురించి ధ్యానించుకుంటున్నాం. అసలు ప్రభు యొక్క శ్రమల్లో అప్పటి ప్రజల స్పందన ఏంటి? ప్రభు యొక్క శ్రమల ఆ ప్రయాణంలో, ఆ శిలువ ప్రయాణంలో ఎవరెవరు ఎలా స్పందించారు ఈరోజు ధ్యానం చేసుకుందాం. మన స్పందన ఆ శ్రమల మార్గంలో ఎలా ఉందో ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియులారా, ఒక చోట ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదైనా రోడ్డు మీద ప్రమాదం అయితే, అక్కడ 3 రకాల ప్రజల్ని మనం గమనించవచ్చు. మొదటిది, అక్కడ యాక్సిడెంట్ అయింది, జనం గుమ్ముకునే సమయంలో మొదటి రకం ప్రజలు, మనకెందుకులే, మన పని మనం చూసుకుందాం, మనకు సమయం అవుతుంది, మనకు టైం అవుతుంది, మనకెందుకు ఈ గోళ, అసలు పట్టించుకోకుండా మనకెందుకులే అని ముందుకు వెళ్ళే ప్రజలు ఒక రకం. 2వ రకం, అయ్యో పాపం, ఆయన యాక్సిడెంట్ అయిందా, చనిపోయాడా, అయ్యో పాపం అని స్పందించేవారు 2వ రకం. 3వ రకం ఇంకొక అడుగు ముందుకేసి గబగబా అక్కడికి వెళ్ళి ఏదైనా చేయగలిగింది చేయటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వాళ్ళు ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేయటం 3వ రకం. 3 రకాల ప్రజలు మనం చూస్తాం. మొదటి రకం, మనకెందుకులే అనుకునేవాళ్ళు. 2వ రకం, అయ్యో పాపం, పాపం అతనికి జరిగిందే అనుకునేవాళ్ళు. 3వ రకం వాళ్ళు స్పందించి వెంటనే వాళ్ళు చేయగలిగింది, అతను బతకడానికి లేకపోతే అతను బాగు చేయడానికి చేయగలిగిన ప్రయత్నం చేసేవాళ్ళు. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే కాదు, యేసు ప్రభు సిలువ మోస్తున్న సమయంలో, భారమైన సిలువను తన భుజముల మీద మోసుకుంటున్న సమయంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. ఇదే మొదటి 3 పాయింట్స్ కూడా. మొదటి రకం, నేను ఇప్పుడు చెప్పినట్టుగానే ఆయన సిలువ మోస్తున్న సమయంలో చాలామంది మనకెందుకులే అనుకున్నారు. ఆయన సిలువు మోస్తున్న సమయంలో ఆయన ఏం చేశాడో ఏమో, ఆయన ఏ పాపం చేస్తాడో ఏమో, ఆయన ఏ ద్రోహం చేస్తే ఆ సిలువ వేశారోలే, మనకెందుకులే. మొదటి రకం. 2వ రకం, 2వ రకం మనం చూస్తూ ఉన్నాం, అయ్యో ఎంత కష్టం వచ్చింది ఆయనకి, ఆ భారమైన సిలువు పాపం అతను మోస్తున్నాడు, అతను ఎంత కష్టపెడుతున్నారు, అయ్యో పాపం అనుకునేవారు. ఎవరు యేసు ప్రభు సిలువు మోస్తుంటే అలా అనుకున్నారు అంటే, యెరూషలేము స్త్రీలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు, అయ్యో పాపం ఒక అమాయకుడిని సిలువు కొడుతున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే, అయ్యో పాపం మరి యేసు ప్రభుని సిలువుకి కొడుతున్నారని ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, నా కోసం ఏడవకండి అని. తమ బాధను వెళ్ళబుచ్చిన వాళ్ళు. 3వ రకం, అయ్యో ఆయన అంత కష్టపడుతున్నాడు, నేను కూడా నాకు చేతనైన సాయం చేయాలి, నేను ఆ భారమైన సిలువను కొంతసేపు అయినా మోసి ఆయనకి కొంచెం ఉపశమనాన్ని ఇవ్వాలి. మరి మరీ తల్లి శారీరకంగా భారాన్ని మోగిపోయినా
మానసికంగా బిడ్డ సిలువ మోస్తుంటే ఆమె అంతకంటే ఎక్కువ భారాన్ని మోస్తుంది మరి తల్లి. మగ్ధలా మరియమ్మ తోడే వెళ్తుంది, యోహాను శిష్యుడు వెళ్తున్నాడు, సిరేనియా సిమోనుడు మరి బలవంతంగా అయినా కావచ్చు కొంత అయినా సరే ఆయన బాధల్లో పాలు పంచుకోవడానికి ప్రయత్నించారు. ఈ శ్రమల దినాల్లో ప్రభు సిలువ మోస్తూ ఉంటే, ప్రభు సిలువ మీద మరణించి మన కోసం ఆయన అంత కఠినమైన మరణం పొందితే మనం ఎలా స్పందిస్తున్నాం? మనలో కూడా కొంతమంది మనకెందుకులే, ఏదో శ్రమల దినాలంట, ఉపవాస దినాలంట, ప్రతి ఏడు వస్తాయిలే, అవి ప్రతి ఏడు వస్తూనే ఉంటాయిలే, ఏదో దీక్షలను చేస్తారంట, ఏదో 14 స్థలాలంట, ఏదో ప్రార్థనా కూటాలంట, మనకెందుకులే, మనకొద్దు అనుకునే వారు ఉన్నారు ప్రియులారా. క్రైస్తవుడివే, క్రైస్తవ పుట్టక పుట్టినవాడివే, మనకెందుకులేని అనుకుంటున్నావా? నీకు అనర్థం. క్రైస్తవుడుగా జన్మించి క్రైస్తవుడుగా జీవిస్తూ ఇంత జరుగుతూ ఉంటే ప్రార్థనా కూటాల ద్వారా, ఉపవాసముల ద్వారా, పాదయాత్రల ద్వారా, ఇటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉంటే నాకెందుకులే అనుకునేవారు ఉన్నారు మీలో, మీకు అనర్థం. రెండవ రకం వాళ్ళు ఉన్నారు, పాపం ఏదో ప్రార్థన కూటాలు పెడుతున్నారంట, ఏదో శిలువ యాత్రలు చేస్తున్నారంట, ఉపవాసాలు చేస్తున్నారంట, ప్రార్థనా కూటాలు చేస్తున్నారంట, మనం కూడా ఏదన్నా సాయం చేస్తే చేద్దాం, పాపం బాగా చేస్తున్నారు వాళ్ళు, పాపం ఏదో మన ఉడతా భక్తిగా మనం కూడా ఏదన్నా చేయడానికి ప్రయత్నిద్దాం. రెండో రకం. మూడో రకం, ఇది శ్రమల దినం, ఇది రక్షణ దినాలు, ఇవే అనుకూలమైన దినాలు, ఈ ఉపవాస దినాలు నేను కూడా ప్రభు శ్రమల్లో పాలు పంచుకుంటాను, నేను కూడా దీక్ష తీసుకుంటాను, లేదా నేను కూడా ఉపవాసం చేస్తాను, 40 రోజులు కాకపోయినా ప్రతి శుక్రవారం చేస్తాను, వారంలో 2 రోజులైనా ఉపవాసం చేస్తాను, నాకు చేతనైనంతగా ప్రభు శ్రమల్లో పాలు పంచుకుంటాను. మూడో రకం. నా ప్రియ సోదరి సోదరులారా, ఏ కోవలో ఉన్నావు నువ్వు? ప్రభు శ్రమలు పడుతూ ఉంటే, శ్రమల కాలంలో ఇన్ని జరుగుతూ ఉంటే నాకెందుకులే అనుకుంటున్నావేమో, నీకు అనర్థం. నాకు తోచింది ఏదో నేను కూడా ఏదైనా చేద్దాం అనుకున్నామేమో, పర్వాలేదు, శ్రమల దినాలు జరుగుతున్నాయి, ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయి, టీవీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏదో నేను కూడా ఉడతా భక్తిగా సాయం చేస్తాను అనుకుంటున్నావేమో, అది కూడా సరిపోదు, అది కూడా సరిపోదు. రెండవ కోవ కూడా మనకు సరిపోదు. మూడవ కోవ ఉంది, ఇదిగో ప్రభు అంత శ్రమ పడ్డాడు, ప్రభు అంత బాధపడ్డాడు, భారమైన సిలువ మోశాడు, నా పాపముల కొరకు, నేను చేసిన తప్పిదముల కొరకు ఆయన భారమైన సిలువ మోశాడు, కఠినమైన వేదనలు పొందాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటము ధరించాడు, ఇవన్నీ నా కొరకే, అందుకే ఆయన శ్రమలో నేను కూడా పాలు పంచుకుంటాను, ఈ 40 దినాలు ఉపవాసం చేస్తాను, ఈ 40 దినాలు దీక్ష చేస్తాను, ఈ 40 దినాలు నేను సినిమా జోలికి వెళ్ళను. సరే, కొంతమందికి వయసు సహకరించకపోవచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు, సాతాను కార్యాలకు దూరంగా ఉండు, ఈ 40 రోజుల సినిమాలు చూడను, ఈ 40 రోజుల సీరియల్ చూడను, ఈ 40 రోజులు ఇదిగో ఇతర కార్యక్రమాలు, ఇదిగో ధూమపానం మద్యపానం వాటికి దూరంగా ఉంటాను, ప్రభు శ్రమల్లో పాలు పంచుకుంటాను, ఇదిగో ఓ పాదయాత్ర చేస్తాను, ఇదిగో ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేస్తాను నేనే. ప్రియులారా, ప్రభు శ్రమల్లో పాలు పంచుకో. ఆనాడు ప్రభు సిలువ మోస్తుంటే నాకెందుకులే అనుకున్నారు సైనికులు వాళ్ళందరూ, ప్రభు సిలువ మోస్తుంటే అయ్యో పాపను ఏడ్చారు యెరూషలేము స్త్రీలు, ప్రభు సిలువ మోస్తుంటే నేను కూడా ఏదో ఒక భాగం, ఏదో ఒక వంతు ఆయన శ్రమలో పాలు పంచుకోవాలని ఇదిగో కొంతమంది ప్రయత్నించారు. మూడో కోవలో నా ప్రియమైన బిడ్డ నువ్వు ఉండాలి, నేను ఉండాలి, మనందరం ఉండాలి. మరి మన యొక్క తపస్కాల ప్రయాణం ఎలా ఉంది? శ్రమల జీవనం రక్షణ మార్గం. ప్రభు శ్రమల్లో నువ్వు కూడా పాలు పంచుకుంటే నీకు రక్షణ, ప్రభుతో కలిసి ఈ 40 దినాలు నడిస్తే నీకు ఆశీర్వాదం. కాబట్టి ఎవరో
పిచ్చి వాళ్ళలాగా నాకెందుకులే శ్రమల దినాలంట, ఉపవాస దినాలంట, అనుగ్రహ తపోకాల దినాలంట నాకెందుకులే అనుకోబాకు ప్రియ సోదరుడా. నువ్వు కూడా ముందుకు రా, ఉడతా భక్తిగా సాయం చేయి. ఉడతా భక్తిగా మాత్రమే కాదు, ప్రభు శక్తిలో, ప్రభు యొక్క శ్రమల్లో, ప్రభు యొక్క బాధల్లో నువ్వు కూడా పాలు పంచుకో అనేకమైనటువంటి పుణ్యకార్యాల ద్వారా. మరి 7 మాటలు చెప్తా అన్నాను, 3 మాటలు ముగించాను, 3 విషయాలు చెప్పాను, ఇంకొక 4 విషయాలు చెప్పబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, తిరిగి క్రీస్తు సందేశం అనే కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రమల జీవనం రక్షణ మార్గం. క్రీస్తు శ్రమలలో, క్రీస్తు సిలువ మోస్తున్న సమయంలో సిలువు మీద 7 మాటలు కాదు, కానీ ఆయన సిలువు మీద శ్రమలు పొందుతున్న సమయంలో 7 స్పందన నేను మీకు వివరిస్తూ ఉన్నాను. మొదటి రకం, మనకెందుకులే అన్న సైనికులు. 2వ రకం, అయ్యో పాపం అన్న యెరూషలేము స్త్రీలు. 3వ రకం, ఆయనతో శ్రమలలో పాలు పంచుకోవాలని ప్రయత్నించిన వారు. మరియమ్మ, మగ్ధలా మరియమ్మ, శిష్యుడైనటువంటి యోహాను, మరి వీరందరు. మరి మనస్పందన ఎలా ఉంది? నాకెందుకులే ఈ శ్రమలు తినాలనుకుంటున్నావా? నేను కూడా ఏదో చేస్తాను ఉడతా భక్తిగా అనుకుంటున్నావా? లేదు, నేను కూడా ఈ 40 దినాలు నిష్ఠగా ఉంటాను, కొన్నైనా పుణ్యకార్యాలు చేస్తాను, ప్రభు శ్రమలో పాలు పంచుకుంటానని ప్రత్యేక దినాలు గయించి ప్రత్యేక జీవితం జీవిస్తావా? ఇప్పుడు 4వ స్పందన గురించి చెప్తాను. ఎవరు ఆ 4వ వ్యక్తి? ఎవరు ఆ 4వ రకం మనుషులు అంటే, క్రీస్తు సిలువపై కొట్టబడినప్పుడు, ఇప్పుడు దాకా మోస్తున్న సమయంలో స్పందన చూసాం, ఇప్పుడు సిలువ మీద కొట్టబడినప్పుడు స్పందన. మొదటిగా లూకాసువార్త 23వ అధ్యాయము 39వ వచనం, ఎడమవైపు దొంగ. 4వ స్పందన, 4వ వ్యక్తి. ఏమంటున్నాడు ఆ ఎడమవైపు దొంగ? ప్రభువును దూషించుచు, నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు, నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో నన్ను రక్షించు అంటున్నాడు. ఏం దేవుడు అయ్యా నువ్వు? నువ్వు దేవుడువా? నిన్ను నువ్వు రక్షించుకో నన్ను రక్షించు అంటున్నాడు. ఇటువంటి వారు కూడా మనలో చాలామంది ఉంటారు ప్రియులారా. ఏసయ్యా నువ్వు దేవుడు అయితే నాకు ఉద్యోగం ఇవ్వు, నేను నిన్ను నమ్ముకుంటాను, నాకు అది చేయి, నా వ్యాపారంలో లాభం ఇవ్వు. ప్రియులారా, మనము దేవుని పరీక్ష పెట్టడం కాదు, దేవుడు మనల్ని పరీక్ష పెడతాడంతే. నువ్వెవరు, నేనెవరిని దేవుడు పరీక్ష పెట్టడానికి? ఈ ఎడమవైపు దొంగ దుర్మార్గుడు, ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాడు ప్రభునే ప్రశ్నిస్తున్నాడు, ప్రభుకే పరీక్ష పెడుతున్నాడు. నువ్వు, నిన్ను నీవు రక్షించుకో నన్ను రక్షించు. చాలామంది ఉన్నాం, చాలామంది ఉన్నాం మనలో ఇటువంటి వాళ్ళం కూడా. ప్రభువుని ప్రశ్నించేవాళ్ళం, ప్రభువునికి పరీక్ష పెట్టేవాళ్ళం. మరి నేను గుడికి పోతే నాకు అది రావాలిగా, నేను ప్రార్థన చేశాను నాకు అది జరగలేదుగా అనుకునేవారు. మీ దేవుడు నిజమైన దేవుడైతే అది ఇచ్చేవాడుగా నాకు అనేవారు. ప్రభువుని పరీక్ష పెట్టేంత స్థాయి కానీ అంత అవసరం మనకి ఎప్పుడు కూడా తప్పు. అది ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రభువుని ప్రశ్నించడం తప్పు. ఎడమవైపు దొంగ. ఇక 5వ విషయం, 5వ స్పందన, కుడివైపు దొంగ. ఎడమవైపు దొంగ అయిపోయాడు, కుడివైపు దొంగ. లూకాసువార్త 23వ అధ్యాయము 40-42 వచనాలు, అతను అంటున్నాడు, రే ఎందుకు అలా మాట్లాడతావు? ఆ ఎడమవైపు దొంగను గద్దిస్తున్నాడు, రే ఎందుకు అలా మాట్లాడతావు? జ్ఞానం లేకుండా మాట్లాడకు, మనమంటే తప్పు చేసిన వాళ్ళం, మనమంటే దొంగలం. కానీ ఆయన ఏ తప్పు చేయలా, ఆయన ఏ నేరం ఎరగని వాడు. ప్రభు నిశ్చితమైతే నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు. చూడండి, చివరి నిమిషంలో, లాస్ట్ మూమెంట్లో పశ్చాత్తాపడ్డాడు. ఆయన దేవుడని గుర్తించాడు, ఆయన రక్షించగల శక్తిగల దేవుడని నమ్మాడు. అందుకే అన్ని తప్పులు చేసినా, అంత దొంగ అయినా సరే చిట్ట చివరి మూమెంట్లో పశ్చాత్తాపడ్డాడు. ఆయన దైవత్వాన్ని గుర్తించి, అయ్యా నన్ను కూడా నీ పరలోకంలో చేర్చుకో అని వేడుకున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని పొందుకున్నాడు.
ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. లాస్ట్ మూమెంట్లో మారి కూడా ఉన్నతమైనటువంటి పరలోక భాగ్యం పొందుకున్నాడు. ఈ తపస్కాలంలోనైనా ఈ కుడివైపు దొంగ చేసిన పని చేద్దామా మనం కూడా? అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ అనుకూలమైన దినాల్లో, ఈ రక్షణ దినాల్లో అయినా మారు మనసు పొందుకొని, అయ్యా నా పాపములు క్షమించు, నన్ను నీ యొక్క కృపకు పాత్రను చేయని ఇప్పుడైనా వేడుకుందామా? ఆ కుడివైపు దొంగలాగా అద్భుతమైన అవకాశాన్ని పొందుకున్నాడు, దొరికిపుచ్చుకున్నాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, పరలోక రాజ్యంలో స్థానం పొందుకున్నాడు. ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావన్నాడు. ఐదవ స్పందన ఇది. మొదట సైనికులాగా మనకెందుకులే అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే, యెరూషలేము స్త్రీలాగా అయ్యో పాపం అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే, ఆ మరీ తల్లి, ఆ యోహాను శిష్యులు వాళ్ళలాగా నేను కూడా ప్రభు శ్రమలో పాలు పంచుకోవాలని కొంతమంది అయితే, నాలుగవ వ్యక్తి ఎడమవైపు దొంగ, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను రక్షించని ప్రభుకే పరీక్ష పెట్టినవాడు. ఐదవ మనిషి, ఐదవ స్పందన మాత్రం కుడివైపు దొంగ, అయ్యా నా పాపములు మన్నించు, నన్ను రక్షించు, నీ చిత్తమైతే నన్ను కూడా నీతో పాటు పరలోక రాజ్యంలో చేర్చుకో అని మరి ప్రభువుని చిట్ట చివరి మూమెంట్లో అయినా ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా ప్రభు యొక్క గొప్పతనాన్ని అంగీకరించాడు. ప్రభువుకు మాత్రమే రక్షించగలిగిన శక్తి ఉందని నమ్మాడు. చివరికి రక్షణ పొందుకున్నాడు. ప్రియులారా చూడండి, ఐదవ స్పందన ఎంత అద్భుతంగా ఉందో. నువ్వు నేను చేయవలసిన పరిస్థితి, ఇప్పుడైనా ఇదే అనుకూలమైన దినం, ఇవే రక్షణ దినాలు, ఇప్పుడైనా మారు మనసు పొందుదాం. యావేలు గ్రంథము 2:12 ఇప్పుడైనా మారు మనసుతో నా ఎద్దుకు రండి, ఇప్పుడైనా ఉపవాసములతో, ప్రార్థనలతో, ఏడుపులతో నా చెంతకు రండి. వచ్చాడు ఐదవ స్పందనగా ఆ కుడివైపు దొంగ. ఇప్పుడే ఆ దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ప్రియులారా ఇక ఆరవది, 7 విషయాలు చెప్తానని, ఆరవది ఎవరి స్పందనో కాదు, యేసయ్య స్పందన. యేసయ్య అంటూ ఉన్నాడు ఆరవ మాటగా, యోహాను సువార్త 19:30. అంతయు సమాప్తమైనది. ఎందుకు ఆ మాట అంటున్నాడు? అంత అయిపోయింది, అంత సమాప్తమైంది ఎందుకు అంటున్నాడు? యోహాను సువార్త 17:4 చక్కని మాట, తండ్రి నీవు నాకు అప్పగించిన పని పూర్తి చేసి నిన్ను మహిమపరిచాను. బా, ఎంత గర్వం అండి, ఎంత సంతోషమండి. తాను శిలువ మీద అంతయు సమాప్తమైనది అంటే తనకు దేవుని అప్పగించిన పనిని పూర్తి చేశాడు, తన బాధ్యతను నెరవేర్చాడు. చూడండి, అందుకనే నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను మహిమపరిచాను దేవా, తండ్రి అంటూ ఉన్నాడు యేసయ్య. నా ప్రియులారా, నీకు అప్పగించిన పని నువ్వు పూర్తి చేసావా? నీ బాధ్యత నువ్వు నెరవేర్చావా? ఒకసారి పౌలు గారు ఏమన్నారో చూద్దాం. 2 తిమోతికి రాసిన లేఖ 4:7-8 నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా బాధ్యతను నేను నెరవేర్చి తిని, నా కొరకు పందెపు బహుమానం సిద్ధముగా ఉన్నది. నువ్వు ఆ మాట చెప్పగలవా? నేను మంచి పోరాటం పోరాడానని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? యేసు ప్రభు అంటున్నాడు, నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను. పౌలు గారు అంటున్నారు, నేను కూడా మంచి పోరాటం పోరాడానని. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి క్రైస్తవురాలు కూడా ఈ శ్రమల దినాల్లో మంచి పోరాటం పోరాడదాం. అనుకూలమైన దినాలు ఇవి. మన పని మనం చేయాలి, మన బాధ్యత మనం నెరవేర్చాలి. ఏంటి ఆ పని? దేవుని తెలుసుకోవాలి, దేవుని ప్రేమించాలి, దేవుని సేవించాలి, అటు వెనుక మోక్షం పొందాలి. ఇదే దేవుడు మనకు అప్పగించిన పని. దేవుని తెలుసుకొనుట, ప్రేమించుట, సేవించుట, అటు వెనుక మోక్షం పొందుట. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? దేవుని తెలుసుకుంటున్నావా? తెలుసుకున్నావా? ప్రేమించావా? సేవించావా? ప్రియులారా నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశానని ప్రభువు చెప్తున్నాడు. నేను కూడా మంచి పోరాటం పోరాడానని పౌలు గారు అంటున్నారు. నేను కూడా చెప్తున్నాను, నాకు చేతనైన పోరాటం పోరాడుతున్నాను. దేవుడు నాకు అప్పగించిన పనిని పరిపూర్తి చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు కూడా రా, నీకు అప్పగించిన పని నువ్వు చేయి. ఒకరోజు ఒక ముసలమ్మ నా దగ్గరకు వచ్చి, స్వామి నేను రిటైర్డ్ టీచర్ను స్వామి,
నా బిడ్డలు ముగ్గురు, ముగ్గురికి మూడు డాబాలు కట్టాను స్వామి. నాకు మనవరాలు, మనవళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆరుగురు, వాళ్ళందరికీ ఫ్లాట్లు పంచాను స్వామి, ఆస్తులు పంచేశాను స్వామి వాళ్ళకి. మరి ఏంటమ్మా అంత ఏడుస్తున్నావంటే, నా మనవున్న మనవరాళ్ళు వాళ్ళకి ఎవరికి ప్రార్థన అబ్బట్లేదు స్వామి, వాళ్ళకెవరికి ప్రార్థన బైబిల్ రావట్లేదు స్వామి. నేను చెప్పానమ్మా, నీ మనవళ్ళకి నీ మనవరాళ్ళకి నువ్వు ఆస్తులు పంచావు, కానీ నువ్వు పంచాల్సింది క్రీస్తుని. నీ మనవళ్ళకి మనవరాళ్ళకి నీ మనుమ సంతానానికి ఆస్తులు పంచి నా పని అయిపోయింది, నా పని పూర్తి చేశాను అనుకుంటున్నావు? నో. ఎప్పుడు నువ్వు నా పని పరిపూర్తి చేశానని చెప్పగలవంటే, నీ బిడ్డలకు పంచవలసింది ఆస్తులను కాదు, క్రీస్తును పంచు. అన్నీ వస్తాయి క్రీస్తును పంచితే. ప్రియులారా, ప్రభు నా పని అంతయు సమాప్తమైందన్నాడు. తన బాధ్యత తను నెరవేర్చాడు, దేవుని మహిమపరిచాడు. ఈరోజు నువ్వు నేను కూడా మన పని మనం చేద్దాం. ఈ శ్రమల దినాల్లో శ్రమల యొక్క జీవితాన్ని, శ్రమలలో నడవటాన్ని, శ్రమలని సంతోషంగా స్వీకరించడాన్ని మనం కూడా చేద్దాం. మన పని మనం చేద్దాం. చివరిగా ఒక మాట, చివరి మాట మన మాటే. నేనంటున్నాను, నా మాటే చివరి మాట. నా ప్రభు నా కోసం మరణించను. నా రక్షకుడు, నాకు జీవితాన్ని పంచినటువంటి నా దేవుడు, నా యేసయ్య నా కోసం మరణించాడు. నేనేం చేయాలి నా యేసయ్య కోసం? మంచి క్రైస్తవ జీవితం జీవించు. ఒక సైనికుడు, ఒక ఆర్మీలో ఒక జవాను ఒక అమ్మాయిని రక్షిస్తే, ఆ అమ్మాయి తను రక్షించినటువంటి ఆ ఆర్మీ ఆఫీసరు విగ్రహాన్ని, తన స్వరూపాన్ని తన ఇంటి ముందు పెట్టుకుంది, ఈయన నన్ను రక్షించినటువంటి దేవుడు, ఈయన నన్ను కాపాడాడు, ఈయన లేకపోతే నేను లేను అని ఆయన విగ్రహాన్ని తన ఇంటి ముందు పెట్టుకుంది ఆ అమ్మాయి. నిన్ను రక్షించిన నా దేవుణ్ణి మన యేసయ్య గురించి మనం ఏం చేస్తున్నాం? మన కోసం మరణించాడు, మన కోసం శ్రమలు పొందాడు, మన కోసం అవమానం పొందాడు, మన కోసం కఠినమైన శిలువ మ్రాన్ని మోశాడు. మంచి క్రైస్తవ జీవితం జీవిద్దాం. శ్రమలను సంతోషంగా అంగీకరిద్దాం, శ్రమలను ఆహ్వానిద్దాం, శ్రమలను అంగీకరిద్దాం. ఈ శ్రమల ద్వారానే రక్షణ పొందుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.